లాంచ్ చేస్తా ఉన్న ఈ కార్యక్రమం పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు ఇంకొక గొప్ప విప్లవాత్మక అడుగు పడతా ఉంది. దీంతో ఇంతవరకు మన ప్రభుత్వం చదువుల కోసం పిల్లల చదువులపై పిల్లలు బాగా చదవాలని ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి రకరకాల అడుగులు వేస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా బహుశా ఎడ్యుకేషన్ రంగం మీద మనం తీసుకున్నంత రివ్యూస్ బహుశా ఏ రంగం మీద కూడా మనం ఇంతవరకు తీసుకొని ఉండకపోయి ఉండొచ్చు. ఎడ్యుకేషన్లో గొప్ప మార్పు తీసుకొని రావాలని, పిల్లలందరికీ కూడా చదువు అనేది ఒక ఆస్తిగా అందాలని, ఆ చదువులతో పిల్లలు తమ పేదరికం నుంచి బయటపడే ఏకైక అస్త్రం చదువే అని, దాన్ని వారు పొందాలి అని చెప్పి మనసా వాచ కర్మన అడుగులు వేస్తూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో భాగంగానే చదువులను ప్రోత్సహించేందుకు పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం, సంపూర్ణ పోషణ కార్యక్రమం తీసుకొచ్చాం, గోరుముద్ద కార్యక్రమం తీసుకొచ్చాం, విద్యా కానుక కార్యక్రమం తీసుకొచ్చాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం, బైజూస్తో ఒప్పందం తీసుకొచ్చాం, నాడు నేడుతో స్కూళ్ళ రూపురేఖలన్నీ మారుస్తూ ఉన్నాం, టీఎంఎఫ్ ఎస్ఎంఎఫ్ అని టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండు, స్కూల్ మెయింటెనెన్స్ ఫండుతో కూడా స్కూళ్ళను అదే రీతిలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళను అదే రీతిలో బాగుపడి ఉండేలా అడుగులు వేస్తూ వచ్చాం. పెద్దపిల్లల చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు, కరికులంలో మార్పులు, జాబ్ ఓరియంటెడ్గా కరికులం ఉండేట్టుగా చర్యలు, ఆన్లైన్ వర్టికల్స్, ఇట్లా రకరకాలుగా అడుగులు వేస్తూ వచ్చాం. అలాంటి ఒక గొప్ప అడుగే ఈరోజు మనం వేస్తూ ఉన్న ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా, ఈ రెండు కూడా అలాంటి ఒక గొప్ప అడుగులే. చదువులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలు చదువుకునేట్టుగా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను అడుగులు వేయించాలి అనే తపన తాపత్రయంతో ఈ రెండు పథకాలు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు అని వైఎస్ఆర్ షాది తోఫా అన్నది, ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి అనే ఒక నిబంధన తీసుకొని వస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను 10వ తరగతి ఖచ్చితంగా చదివించే కార్యక్రమం జరుగుతుంది, జరిగించాలి అని తపన తాపత్రయంతో. అది ఒక మార్పు అయితే, రెండవ మార్పు పెళ్లినాటికి పాప వయసు 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలని, పెళ్లినాటికి బాబు వయసు కూడా ఖచ్చితంగా 21 సంవత్సరాలు దాటి ఉండాలని, ఇది రెండవ నిబంధన కూడా తీసుకొచ్చాం. దీనివల్ల పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఎలాగో పిల్లలు 10th క్లాస్ పాస్ అయిపోతే ఆ తర్వాత ఎలాగో 18 సంవత్సరాల దాకా పెళ్ళి ఎలాగో చేసుకోలేరు కాబట్టి, చేసుకుంటే ఈ పథకం రాదు కాబట్టి ఇంటర్మీడియట్ వైపు కూడా అడుగులు వేస్తారు. ఈ రకంగా మార్పులు తీసుకుని రావడంతో పిల్లలు చదివే పరిస్థితి వస్తుంది, ఆ చదువులతో గొప్ప మార్పు ఏర్పడుతుంది. ఇది ఇప్పుడే కాదు, వీళ్లకు పెళ్లి చేసేదానికోసం ఈ జనరేషన్ను ప్రోత్సహించడం ఒకటే కాదు, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చదువుకుని ఉంటే వాళ్లకు పుట్టే పిల్లలను కూడా చదువుల వాల్యూ తెలుసుంటుంది కాబట్టి వాళ్ళను కూడా చదివించే ఒక గొప్ప పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. దీనివల్ల ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ
వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరికీ కూడా మంచి జరిగే పరిస్థితి అవకాశము ఉంటుంది. ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా ఈ మంచి జరుగుతుంది. ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఈ మంచి జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ గత ప్రభుత్వం వారు కూడా పెళ్లి కానుక అని చెప్పి ప్రకటించిన ఒక పథకం కూడా 2018లో దాన్ని ఆపేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అప్పట్లో ఎవరు కూడా పిల్లలు చదవాలి అని చెప్పి తాపత్రయపడి పెట్టిన పథకాలు కాదు, ఎలక్షన్లకు ఎలా ఉపయోగపెట్టుకోవాలి అని ఆరాటంతో చేసిన పథకాలే అవి. ఆ పథకాలలో కూడా చిత్తశుద్ధి లేక 2018లో ఏకంగా 17,709 మందికి పెళ్లి కానుక ఇవ్వకుండా ఏకంగా ఆ పథకాన్ని పూర్తిగా కూడా యజనామం పెట్టిన పరిస్థితులు కూడా 68 లక్షలు కూడా ఎగ్గొట్టిన పరిస్థితి కూడా మనమంతా కూడా చూసాం. అందుకు భిన్నంగా ఇప్పుడు మనందరి ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించేలా అడుగులు వేయడమే కాకుండా ట్రాన్స్పరెంట్గా వివక్షకు ఎటువంటి తావు లేకుండా, లంచాలకు ఎటువంటి స్కోపు కూడా లేకుండా గ్రామ సచివాలయాల్లోనూ వాలంటీర్ సేవలను రెండింటినీ కూడా దీనికి ఉపయోగపడే విధంగా కూడా రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రకటించిన సొమ్ము కంటే దానికంటే దాదాపుగా రెట్టింపు డబ్బును కూడా ప్రోత్సాహకంగా ఈరోజు మన ప్రభుత్వం ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక కింద ఎవరెవరికి ఎంత ఇస్తామని ప్రకటించారు, ఇప్పుడు మనందరి ప్రభుత్వం వారికి ఎంతెంత ఇవ్వబోతుంది అన్నది ఒకసారి చూస్తే, గత ప్రభుత్వంలో ఎస్సీలకు 40,000, ఎస్టీలకు 50,000 ఇస్తామని ప్రకటిస్తే మనం ఇప్పుడు వారికి 100,000 రూపాయలు ఇవ్వనున్నాం. ఎస్సీ ఎస్టీలలో కులాంతర వివాహాలకు 75,000 ఇస్తామని గత ప్రభుత్వంలో ప్రకటిస్తే ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో వారికి 120,000 రూపాయలు ఇవ్వనున్నాం. బీసీలకు 35,000 ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నాం. అదేవిధంగా బీసీల కులాంతర వివాహాలకు 50,000 ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే మన ప్రభుత్వంలో వారికి 75,000 ఇవ్వనున్నాం. మైనారిటీలకు గత ప్రభుత్వం 50,000 రూపాయలు ప్రకటిస్తే మనందరి ప్రభుత్వం దాన్ని 100,000 రూపాయలు ఇవ్వనున్నాం. వికలాంగులకు గత ప్రభుత్వం 100,000 ఇస్తామని ప్రకటిస్తే ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఏకంగా 150,000 రూపాయలు ఇవ్వనున్నాం. ఇక భవన నిర్మాణ కార్మికులకు కూడా గత హయాంలో పెళ్లి కానుక కింద 20,000 ఇస్తామని వారు ప్రకటిస్తే మనందరి ప్రభుత్వం వారికి 40,000 రూపాయలు ఇవ్వనున్నాం. గొప్ప ప్రోత్సాహకం, గొప్ప మార్పు, కానీ ఇవన్నీ కూడా చదువులతో కనెక్ట్ అయి ఉన్న ఒక గొప్ప మార్పును మనం తీసుకొస్తా ఉన్నాం. ఈ రకమైన ప్రోత్సాహకం ఈ మాదిరిగా ఎందుకు ఇస్తూ ఉన్నాము అని అంటే దానికి కారణం అమ్మఒడి ద్వారా చదువుల బాట పట్టే పిల్లలు ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్గా మిగిలిపోకూడదు, ఆ పిల్లలను ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యే విధంగా అడుగులు వేయించగలగాలి అన్న తపన తాపత్రయంతో ప్రోత్సాహకాలు ఈ స్థాయిలో ఇచ్చి మన పిల్లలు భవిష్యత్ బాగుండాలి అనే తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ పథకం 1 అక్టోబర్ నుంచి, అంటే రేపటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. పెళ్ళైన 60 రోజులలోపు వీరు ఎవరైనా కూడా అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న వారి గ్రామ వార్డు సచివాలయం లేకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా వాలంటీర్ను
సహాయ సహకారాలు కూడా తీసుకోవచ్చు. అక్కడ కావలసిన డాక్యుమెంట్స్ ఏదైనా ఏదైతే ఉంటాయో, ఇతరత్ర పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వీటిని వెరిఫై చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అప్పటిదాకా ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ మెయిల్ జరిగిస్తారు. అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి జనవరిలో ఇవ్వబడుతుంది. జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన లబ్ధిదారులకు వెరిఫికేషన్ పూర్తి చేసి ఏప్రిల్లో వారికి ఇవ్వబడుతుంది. సిమిలర్లీ ఏప్రిల్ మే జూన్ క్వార్టర్కు సంబంధించి ఆ మూడు నెలలకు సంబంధించి ఎవరైతే కూడా లబ్ధిదారులు ఉంటారో వారి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వారికి జూలైలో ఇవ్వనున్నాం. సిమిలర్లీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్కు సంబంధించిన ఆ మూడు నెలలకు సంబంధించి అక్టోబర్లో ఇది వాళ్ళకి ఇవ్వనున్నాం. అంటే జనవరిలో ఏప్రిల్లో జూలైలో అక్టోబర్లో ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే వారికి వెరిఫికేషన్ పూర్తి చేసి వారికి ప్రోత్సాహకంగా ఈ సహాయం చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి చేసే అవకాశం కూడా రావాలని కోరుకుంటూ ఈ పథకాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం.